ఇళయరాజా మ్యూజిక్లో ఉన్న గొప్పతనం ఎవరినైనా తన పాటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఏ జనరేషన్కి చెందిన వారు అయినా ఇళయరాజా పాటలను ఇట్టే కనిపెట్టేస్తారు. అందరి ప్లేలిస్ట్లో ఇళయరాజా పాటలు ఖచ్చితంగా ఉంటాయి. 1990స్లో ఇళయరాజా పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ఆ పాటలకు ప్రాణం పోసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు కూడా అంతకు మించి పాపులర్ అయ్యింది. ఎస్పి బాలు ఇళయరాజా ఒకప్పుడు ఒకే రూమ్ను షేర్ చేసుకుని కెరీర్ స్టార్ట్ చేసిన బెస్ట్ ఫ్రెండ్స్ వీరిద్దరు. మన ఇండియన్ మ్యూజిక్ను ప్రపంచం నలుమూలలా వినిపించాలన్న ధ్యేయంతో ఎస్పి బాలు చాలా దేశాలలో కంటెస్ట్లు పెట్టారు. తనతో పాటు ఎదుగుతున్న గాయని గాయకులను కూడా విదేశాలకు తీసుకెళ్లి కంటెస్ట్లో పాడించారు. బాలు గారు పెట్టే కంటెస్ట్లో ఇళయరాజా గారి పాటలను వినాలనే అప్పటి జనరేషన్ వారు ఎగబడి కంటెస్ట్కు వస్తుంటారు. బాలుగారు కూడా ఎంతో జోష్గా ఆ పాటలను పాడుతారు. అయితే ఇకపై ఇళయరాజా కంపోజ్ చేసిన ఎటువంటి పాటనైనా ఎలాంటి స్టేజ్ మీద పాడకూడదని లీగల్ నోటీసును జారీ చేశారు బాలుకి. బాలు తర్వాత టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్లలో పెద్ద కంటెస్ట్లు ప్లాన్ చేశారు. ఇలా ముందే ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా నోటీస్ రావడంతో షాక్ అయ్యారు బాలుగారు. ఇక చేసేది ఏమీ లేక ఫ్యాన్స్కు ముందే ఈ విషయాన్ని తెలిపారు బాలు. కంటెస్ట్కు వచ్చేవారు ఇళయరాజా పాటలను ఎక్స్పెక్ట్ చేసి రాకండి అని, తను పాడలేనని, ఆ దేవుడి దయవల్ల ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు కూడా పాడానని, ఇకపై కంటెస్ట్లో అవే పాడతానని తెలిపారు. ఇళయరాజా కంపోజ్ చేసిన వాటిలో 70% ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినవే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలలో మ్యూజిక్ ఎంత గొప్పగా ఉంటుందో దానికి ప్రాణం పోసేలా ఉంటుంది బాలు పాట. ఇలా తన పాటలు పాడకు అని అనడంతో అటు ఇళయరాజా ఫ్యాన్స్ ఇటు బాలు ఫ్యాన్స్ ఇద్దరూ బాధపడ్డారు. ఎలా అయినా ఇళయరాజా మనసు మార్చుకుంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.